తెలుగు ప్రేక్షకులకి వీక్షకులకి తెప్పరాజు రమేష్ బాబు ఉతికి ఆరేస్తా ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం దయచేసి నా వీడియోని తప్పకుండా చూడండి బంధుమిత్రులు స్నేహితులతో చూడండి అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మీడియా న్యూస్ తెలుగు పాపులర్ టీవీ రెడ్ పాలిటిక్స్ తెలుగు ఎన్కౌంటర్ న్యూస్ టీవీ తెలుగు హాట్లైన్స్ టీవీ తిప్పరాజు తోటాలు ఆర్కస్ ఎన్ మీడియా సెలబ్రిటీ మీడియా పీడీటీవీ న్యూస్ ఈ ఛానళ్ళని సబ్స్క్రైబ్ చేయండి మీకు నిజాలను నిర్భయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా బాబుగారి ఆశలు అడియాశలు అయిపోయినాయి బాబుగారికి చేదోడు వాదోడుగా ఉంటూ భుజానికి ఎత్తుకున్నటువంటి అందరి ఆశలు అడిగాసలు అయిపోయినాయి ఇది రాబోయే కాలానికి కాబోయే ప్రధాని భారతదేశ ప్రధానిగా బాబుగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లోకేష్ చిన్నబాబు గారు లోకేష్ బాబు గారు అని చెప్పి పచ్చ మీడియా రాసింది ఇప్పుడు కానీ నిన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేగా కూడా పనికిరాడేమో బాబుగారు అనేటువంటి ఫలితాలని రుజువు చేసినాయి చూశారు కదా రాబోయే కాలానికి కాబోయే ప్రధాని వదిలితే అవసరం వీళ్ళు అవుతుంది కదా అటువంటి రాజకీయం చేశారు చంద్రబాబు నాయుడు గారు సరే జయాపజయాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఛానళ్ళు నిర్ణయించు పత్రికలు నిర్ణయించు ప్రజలు నిర్ణయిస్తారు జయాప జయాలని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు ప్ర జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పలు సంక్షేమ పథకాలు చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు అద్భుతంగా ఉండబట్టే ప్రజలు ఆయన్ని మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు అన్ని ఎన్నికల్లో కూడా ఆయనకి భారీ మెజారిటీ అఖండ మెజారిటీ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఆత్మ కొద్దిగా అయినా శాంతించి ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను నీతి నికృష్ట దౌర్భాగ్య కుళ్ళు కుస్తు కుతంత్ర రాజకీయాలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫలితాన్ని ఎలా తీసుకుంటారో ఏది చూడాలి మనం అయ్యా తెలుగుదేశం పార్టీకి నాయకులారా కార్యకర్తలారా మీరంటే చాలా గౌరవం నాకు ఎందుకంటే నేను ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడిని మీరంటే చాలా గౌరవం నాకు నా మీద కోపం తెచ్చుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం తెచ్చుకోవద్దు మీరు మీకు ఏమైనా కోపతాపాలు ఉంటే బాబు గారి మీద చూపించుకోండి ఎందుకంటే పార్టీ రకంగా నాశనం చేసినందుకు తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించినందుకు చిన్నబాబు గారి మీద తీర్చుకోండి కోపం జగన్మోహన్ రెడ్డి గారి మీద వద్దు మీరు మీకు కూడా భవిష్యత్తు కావాలి రాజకీయ భవిష్యత్తు మీరు నిర్ణయించుకోండి రాజకీయ భవిష్యత్తుని ప్రజాసేవ చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చేస్తున్నారు కనుక ఆయనతో చేతులు కలపడానికి కూడా సిద్ధపడండి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మీద రాసిస్తా ముప్పై సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఏళ్ళు దాటిపోయినాయి మరో రెండున్నర ఏళ్ళు ఉన్నది శాసనసభ ఎన్నికలకి ఆ రెండున్నర ఆయనకి ఇంకా ఏజ్ పెరుగుతుంది అప్పటికి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము ఇన్ని ఘోర పరాజయాలు ఇన్ని ఘోర అవమానాలు చూస్తున్నారు ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము కనుక మీరు మీ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులారా మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి చంద్రబాబు గారు నిర్ణయించడం ఆయన వదిలిపెట్టద్దు ఆయన వాడుకో వదిలేసే రకం చంద్రబాబు నాయుడు గారు వాడుకో వదిలేసాయి ఇది చంద్రబాబు నాయుడు గారు తీరు మిమ్మల్ని అలా వాడుకుంటూనే ఉంటాడు తను తన కొడుకు తను నమ్మిన తనను నమ్మిన ఒక్క పది మందికి మాత్రమే ఆయన సహాయాలు చేయగలడు చేసేసాడు ఇక చేయలేడు అది కూడా కనుక మీ రాజకీయ భవిష్యత్తుని కానీ మీరు కానీ పాటు చేసుకోవద్దన్న విజ్ఞప్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే అయ్యన్న పాత్రుడు గారంటే నాకు చాలా గౌరవం ఆయన బీసీ నాయకుడు మంచి వక్త కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారి పడి ఆయన గుంటూరు వెళ్ళి గుంటూరులో మాట్లాడుతూ చెత్త నా కొడుకులు చిల్లర నా కొడుకులు అనేటువంటి పదాలు వాడేశారు పాపం ఆయన అనుకోకుండా వాడేశారు అనే నేను భావిస్తున్నాను ఆయన హృదయపూర్వకంగా అన్నారని కూడా కాదేమో అక్కడ కానీ అటువంటి పదాలు వాడి ఉండాల్సింది కాదు అంత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చాలాసార్లు చేశారు మంత్రి పదవి ఆయన్ని ఆయన అటువంటివి జగన్ రెడ్డిని నేను తిట్టలేదు అయ్యన పాత్రుడు గారు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు చర్చిల్లో ఫాదర్లు ఓ మై సన్ అంటారు ఇట్లా నేను ఆ ఉద్దేశంతో అన్న తప్పితే తిట్టలేదని అంటున్నారు ఆయన ఆయన తిట్టాడో తెట్టలేదో రాష్ట్ర ప్రజలు చూశారు రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు మీరు తిట్టారో లేదో అన్నది అయ్యన్న పాత్రుడు గారు నా కొడుకులు అని తిట్టారో లేదో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు చెత్త నా కొడుకులు అంటూ దానికి మీ సోదరుడే తమ్ముడు సన్యాసి పాత్రుడు గారు మందు తాగి గంజాయి తాగి పిచ్చి ముదిరి మాన్నై బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు తోటి చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పి మీరు మీ తమ్ముడు తోటి సార్ సొంత రక్తం సార్ నా అయిన పాత్రుడు గారు సొంత రక్తం ఎందుకు సార్ సొంత తోటి అంటే చంద్రబాబు నాయుడు గారు సొంత కుటుంబాల్లో కూడా చిత్తులు పెడతాడని చెప్పి అర్థం చేసుకోండి కుటుంబాల్లోనే చిత్తులు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు అయినపాత్రుడు గారు మిమ్మల్ని విశాఖపట్నంలో అయిన గారిని అందరూ కూడా తాగుబోతు తాతాజీ అంటారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు వ్యాఖ్యానించారు నాకు చాలా బాధగా ఉంది కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏమంటారో విశాఖపట్నం జిల్లాలో తాగుబోతు తాతాజీ అంటారని చెప్తున్నారు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మీరు నా మిత్రులు రోడ్డు పక్కన మజ్జిగ అమ్ముకునే వ్యక్తి మీద నాలుగు వందల యాభై రూపాయలు చెత్తపన్ను వేశారు ఇది అతను రెండు రోజుల సంపాదనతో సమానం ఇప్పుడు మీరే చెప్పండి చెత్త నా కొడుకులు అన్న నేను అన్నదానిలో తప్పేంటి అని చెప్పి ఒక రసీదు చూపించారు మీరు ఆజ్ఞ ఇవ్వండి అయిన పాత్రుడు గారు మీరు చెప్పండి ఆ చెత్త అమ్మే వాడే కాదు మా ఇంట్లో చెత్త ఉంటే నేను కూడా రోడ్డు మీద పారేస్తే నా హైదరాబాద్లో పారేసిన బొంబాయిలో పారేసిన కలకట్టలో పారేసిన ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్నది చెత్త రోడ్డు మీద పడేస్తే పన్ను విధించవచ్చు అతనికి పెనాల్టీ విధించవచ్చు అనేది ఉన్నది అదొక చట్టము మీరు మంత్రిగా చేశారు మీకు ఆ రూల్స్ తెలిసి ఉండాలి చెత్త వేయకూడదు రోడ్డు మీద అనేది ఉన్నది చట్టం ఉన్నది చెత్త వేస్తే నాలుగు వందల యాభై రూపాయలు ఆ చెత్త వెయ్యం చంద్రబాబు గారు ఒక నైజాం నవాబు గారులా కట్టుకున్నటువంటి ఇల్లు లాంటి ఇల్లు హైదరాబాద్లో కట్టుకున్నారు కదా మీరు లారీలు పెట్టి మా చెత్త అంతా పోగు చేసి ఆ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంట్లో ఖాళీ స్థలం బోల్డ్ అంత ఉంది అక్కడ వేయించండి ఆ చెత్త అంతా తీసుకెళ్ళి కరకట్ట మీద ఉంది కదా ఇల్లు చంద్రబాబు గారిది అక్కడ వేయించండి చెత్త రోడ్డు మీద వేయద్దని చెప్పండి మీరు కూడా ఒక సామాజిక దృక్పథంతో రోడ్డు మీద చెత్త వేయద్దని చెప్పండి దేశాన్ని ఆకం చేస్తా మోడీని దించేస్తా ఏంటి దించేది రాడ్డు మీద రాడ్డు దించుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాడ్డు మీద రాడ్డు దించుతున్నారు మీకు కాళ్ళలో దించుతున్నారు చేతిలో దించుతున్నారు మెదడులో దించుతున్నారు వెన్నుపోటో పొడిచారు మీరు స్వర్గీయ విశ్వవిఖ్యాత నటసారు హోమనటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు ఒకసారి పొడిచారు మీరు బట్ తెలుగు ప్రజలు మీకు సంవత్సరానికి ఒకసారి రాడ్డు దించుతూ పోట్లు పొడుస్తున్నారు వెన్నుపోటుకి బరాబ్బరిగా తీరుస్తున్నారు ప్రభుత్వ తీరు వల్ల కోడెలు ఆత్మహత్య చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు తీరుతోనే కోడెల ఆవేదన బీజేపీలోకి వస్తానని ఫోన్ చేశాడు బీజేపీ నాయకుడు రఘురామ్ గారు నేను చెప్పట్ల రఘురామ్ గారని బీజేపీ నాయకుడు చెప్పారు మీరు బీజేపీ పార్టీతో చాలా సంవత్సరాల పాటు భుజం మీద వేసుకుని తిరిగారు అంటకాయకి తిరిగారు బీజేపీ పార్టీ వచ్చే ఆ పార్టీ లీడర్ రఘురామ్ గారే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తీరు నచ్చక నేను బీజేపీలోకి వచ్చేస్తున్నాను అని చెప్పి కోడెల శివప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారని చెప్పి రఘురామ్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి తీర్తో తీర్పుతో తోటి కోడెలు గారు ఆత్మహత్య చేసుకోలేదు కోడెల శివ కోడెల ప్రసాద్ శివప్రసాద్ గారి కుమారుడు కూడా గత రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ మా కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని చెప్పి గుంటూరు పిడుగురాళ్ళల్లో వ్యాఖ్యానించారు బాబు గారు మీ లెగ్గే ఒక ఐరన్ లెగ్ కరోనా సమయంలో కూడా కోట్లాది మంది వలస కార్మికులకి పేద ప్రజలకి ఆపదలో ఉన్నవారికి సహాయం అందించినటువంటి ప్రముఖ బాలీవుడ్ హీరో సోను సూద్ గారు ఉన్నారు కదా ఆయన ఏ ముహూర్తాన మీరు అన్నారో సోనూ సూద్తో కలిసి నేను పనిచేస్తాం సోనూ సూద్తో కలిసి పనిచేస్తాం వెబ్నార్లో తెలుదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్ళడి ఆయన దృష్టి దూరదృష్టితోనే హైదరాబాద్ అభివృద్ధి సోను సూద్ అంతే యాక్టర్ సోను సూద్ ఇన్వాల్వ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవేషన్ ఆఫ్ ఓవర్ ట్వంటీ క్రోర్సేస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్లు చేసేసారు మీ లెగ్గే లెగ్ సోను సూద్కి మీరు ఎప్పుడైతే అన్నారో చాలు సోను సూద్తో కలిసి పనిచేస్తానని ఆ దాపకు సోను గారి ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేసేసి ఇరవై కోట్లు ఎగ్గొట్టాడని చెప్పి వేశారు నేను చెప్పలే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే వచ్చింది బాబు గారు ఇదేమో తమరి మీడియాలోనే వచ్చింది సోను సూద్తో కలిసి పని చేస్తామని తమని భుజానికి ఎత్తి లేపుతున్నటువంటి మీడియాలోనే వచ్చింది రేతవాత అయన గారు వ్యాఖ్యల్ని నా కొడుకులు చెత్త నా కొడుకులు అని మీరు చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి సిహెచ్డి తిరుమలరావు గారు ఐపిఎస్ ఓ పత్రికా ప్రకటన పదిహేడవ తారీఖు నాడు ఇచ్చారు ఆ పత్రికా ప్రకటనలో మిమ్మల్ని మీరు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు అయ్యన్న పాత్రుడు గారు మాజీ మంత్రి అయి ఉండి ఎస్పీ నా కొడుకులను సంబోధించడం ఆక్షేప ఆక్షేపణీయం వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం వారి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి ప్రజాప్రతినిధుల హుందాతనంతో విలువలతో స్థాయికి తగ్గట్లు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజకీయ విశృంఖలత్వం మితిమీరక ముందే ఇటువంటి ప్రవర్తనను సభ్య సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్న మా పట్ల పోలీస్ అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడం అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే శాంతి భద్రతల పరిరక్షణకే అను అనునిత్యం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థను తోలనాడటంలో ఔచిత్యం ఏమిటో ఆలోచించుకోవాలి ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలను అభాసు పాలు చేయవద్దు పరిధిని అతిక్రమించి మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం సిహెచ్డి తిరుమలరావు గారు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ఐపిఎస్ ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ఇది అయ్యా పచ్చ మీడియాలో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు సారీ జర్నలిస్ట్ ఉన్నాడు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం శాసనసభ్యుడిగా చేసినటువంటి జోగి రమేష్ గారు పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి వెళ్ళారా మీరు అని అడుగుతాడు నీకు ఆ అధికారం ఆ ప్రశ్న వేయడానికి అధికారం ఎవడిచ్చాడు అయ్యా నువ్వు జర్నలిస్టువా ఎవడా నీకు అధికారం ఇచ్చింది చంపడానికి వెళ్ళావా నిరసన చంద్రబాబు గారు వెళితేనేమో నిరసన చేయడానికి తెలియజేయడానికి వెళ్ళినట్లా చంద్రబాబు గారికి నిరసన చే తెలియజేయడానికి వెళ్తేనేమో హత్య చేయడానికి వెళ్ళినట్లు చంపడానికి వెళ్ళినట్లా ఏ మీడియా రనామా అనేది ఎవడరాన్ని నిన్ను జర్నలిస్ట్ అని పిలిచింది నువ్వెంత సొమ్ము తిన్నావో చంద్రబాబు దగ్గర ప్రజలకి చెప్పు ఇటువంటి ప్రశ్నలు అడగడానికి ఆయన ఒక ఆయన ఉన్నారు బాబుగారితో సన్మానాలు చేయించుకున్నారు ఉత్తమ జర్నలిస్టు బెస్ట్ జర్నలిస్ట్ అంటూ అమరావతిలో ఆరేసి వందల గజాలు విజయవాడలో నాలుగు వందల గజాలు హైదరాబాద్లో రెండు ఎకరాలు సంపాదించాడు ఆయన చంద్రబాబు గారు నాడ్డం పెట్టుకుని చంద్రబాబు గారు అధికారంలో ఉండంగా ఇటువంటి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా తప్పు పాత్రికేయులకి పాత్రికేయ చట్టాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అమ్ముడు పోకండి ఎవరికి ఒక అమ్మక పుట్టి మనం అమ్ముడు పోయేవాళ్ళం కాదు అమ్మ బిడ్డలో మనం జర్నలిస్టులం అది గుర్తుంచుకోండి బాబుగారు మీరు కూడా వారికి మంచి సలహాలు ఇవ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలిస్తున్నారు ఆయనకు కూడా మీ రాజ నలభై ఏళ్ల రాజకీయ పరిపాలన అనుభవాల్ని అవినీతి అక్రమాలని మాత్రం నేర్పొద్ది జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి మిగిలినవి ఏమన్నా మంచి సలహాలు పరిపాలనలో మంచి సలహాలు ఇవ్వండి మీరు కూడా ఆరోగ్యరీత్యా క్షేమంగా ఇంకో వందేళ్లు బతకాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటే మీరు వందేళ్లు బతకాల్సిందే కనుక మీరు ఎందుకంటే మీరు బతుకుంటే ఆయనకి ఈజీగా ఓట్లు వచ్చేస్తాయి ఎక్కువ ఓట్లు వచ్చేస్తాయి కనుక మీరు వందేళ్ళు బతకాల్సిందే ఆయనకి గెలవాల్సిందే ముప్పై ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే నన్ను రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు జై హింద్